हेलो अंडी, वेलकम टू अवर चैनल। ई रोज मनमु पुण्यक्षेत्रालु वंटिमेट्ट अंटारंडी। कडप नुंचि 25 किलोमीटर्ल दूरंलो राजंपेटकु वेल्ले मार्गंलो वस्तुंदंडी रामुलवारी गुडी। एकशिला नगरं अनि कूडा अंटारु। चाला बागुंदंडी टेंपुल। क्लैमेट कूडा चाला चाला बागुंटुंदी। बद्वेल नुंचि कडप नुंचि तिरुपति की वेल्ले रूट वस्तुंदंडी टेंपुल। ओंटिमिट्ट, नंदलूरु, तर्वाता तिरुपति, तिरुमल अंडी। तिरुमल नुंची वच्चे रूट कपिल तीर्थं कूडा दर्शनं चेसुकुन्नामंडी। तर्वाता गुडी मल्लेमनि प्राचीन कालं नाटी टेंपुल उंदंडी। चाला चाला बागुंटुंदी। पूर्ति वीडियो चूस्ते ప్రతి దేవాలయము దర్శనం చేసుకోవచ్చు। ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే, ఏ ఊరు వెళ్ళాలనుకుంటే ఆ ఊరు మ్యాప్లో సర్చింగ్ చేసుకోండి గూగుల్లో। క్లారిటీగా ఎన్ని కిలోమీటర్లు అనేది మీకు తెలుస్తుంది। చూసారు కదండి ఒంటిమిట్ట దేవాలయము। ఈ గుడికి ఒక ప్రాముఖ్యత ఉందండి। అన్ని గుళ్ళల్లో 4 గాలిగోపురాలు ఉంటాయి, ఈ గుడికి మాత్రం 3 గాలిగోపురాలే ఉంటాయి। కావాలంటే గమనించండి। చూసారు కదా రాములవారు కూడా చాలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి। ఇదంతా లోపలండి। రాములవారండి నైట్ వ్యూలో ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో చూసారా టెంపుల్। చాలా చాలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్లుగా ఉండండి వ్యూ। నెక్స్ట్ నందలూరు అండి। ఇది నందలూరు దేవాలయం అండి। ఇది కూడా చాలా ప్రాముఖ్యత కల దేవాలయం అండి। సౌమ్యనాద స్వామి దేవాలయం అంటారు। స్వామి వెంకటేశ్వర స్వామి మాదిరే ఉంటాడండి। దేవుణ్ణి విగ్రహాన్ని గమనిస్తే చెయ్యి అనేది హస్తము పైకి ఉంటుందండి। ఇలా కోనేరు, ఇదంతా గుడి ప్రాంగణం అండి। చాలా మహిమగల దేవుడు అని చెప్తూ ఉంటారండి। మనం ఏదైనా కోరిక కోరుకున్నామంటే 9 ప్రదక్షిణలు చేసి కోరికను మొక్కవాలండి। ఆ కోరిక నెరవేరినాక వచ్చి 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించాలండి। నందలూరు అయ్యాక నెక్స్ట్ తిరుమలకి వెళ్ళామండి। తిరుమలలో అలిపిరి దగ్గర స్వామి నామాలు దర్శనం ఇచ్చాయి। చెకింగ్ దగ్గర క్లైమేట్ చాలా బాగుందండి। చూసారు కదా ఎంత బాగుందో। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, చాలా చాలా బాగా జరిగిందండి దర్శనము। తిరుమల ఎంటర్ అయ్యామండి। మరుసటి రోజు పొద్దున దర్శనం అయిపోయి ఈవినింగ్ టెంపుల్ ముందర లైట్ల వెలుగులో ఎంత చక్కగా ఉందో చూసారా। ఇది కపిల తీర్థం అండి। తిరుపతికి వచ్చాక రిటర్న్లో కపిల తీర్థం దర్శనం చేసుకున్నాము। చాలా బాగుందండి అట్మాస్ఫియరు ఈ టెంపుల్। కార్తీక మాసం సోమవారాలు ఉంటాయి కదా, ఫుల్ రష్ ఉంటారండి ఆ 1 మంత్. లైటింగ్స్ కూడా డెకరేషన్ చాలా చాలా బాగా చేస్తారు। బయట నుంచి చాలా క్యూ లైన్ ఉంటుంది ఈ టెంపుల్కి। కార్తీక మాసంలో చాలా ఫేమస్ టెంపుల్ అండి। చూడని వారు ఉంటే ఈ గుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు। లోపలండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్, శివయ్య టెంపుల్, అందరు దేవుళ్ళు ఉన్నారండి। వాటర్ ఫాల్స్ అండి, వానల కాలంలో అయితే బాగా వాటర్ ఫాల్స్ బాగుంటుంది। నెక్స్ట్ వచ్చేసి పరశురామ స్వామి టెంపుల్ అండి, గుడి మల్లెం అంటారు ఈ టెంపుల్కి। తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు
రేణిగుంట నుండి కాళహస్తికి వెళ్ళే రూట్లో మధ్యలో వస్తుందండి గుడిమల్లెం అంటారు చాలా చాలా ప్రాచీన దేవాలయం అండి ప్రసిద్ధిగాంచిన దేవాలయం అని కూడా అంటారు దీని మీద ఆ గుడి గురించి చరిత్ర అంతా రాసిందండి గోపురం చూశారు కదా గాలి గోపురం ఏనుగుకు వెనక భాగం ఎలా ఉంటుందో గోపురం అలా ఆ షేప్లో కట్టారంటండి గజ ఆకారం అని ఉంటుంది ఈయనకి 92 సంవత్సరాలండి ఈ తాతకి గుడికి వచ్చిన వాళ్లకు గుడికి చరిత్ర గురించి చెప్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి ఒక పక్కన ఈయనకి 12 చేతులు ముందు పక్క వెనక పక్క కలిపి 6 ముఖాలు ఉన్నాయండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి 12 చేతులు ఉంటాయి 6 ముఖాలు ఉంటాయి ముందు 3 వెనక 3 ఉంటాయి ఇద్దరు భార్యలతో ఉంటారు పార్వతీదేవి అండి ఈ గుడిలో ఈ అమ్మవారిని పార్వతీదేవి అని అంటారు ఆనందవల్లి అమ్మవారు అని కూడా అంటారంటండి సూర్యభగవానుడు అండి ఎంత ఎత్తున్నాడో చూసారా భగవంతుడు చూడుమో కృష్ణ లోపల చూసారు కదండి రౌండ్గా కట్టారు టెంపుల్ చాలా బాగుందండి గుడి స్వామివారు కూడా అలంకారంలో చాలా బాగా దర్శనమిచ్చాడండి వచ్చి లోపలికి బ్రహ్మాయనకు ఒకసారి వాటర్ వస్తుందమ్మా రీసెంట్గా 2005 December 4 వచ్చిందనమాట ఈసారి 2065 దక్షిణ కాశీ స్వర్ణముఖి నుంచి వాటర్ వస్తుంది నేరుగా గర్భగుడి త్రిమూర్తిని అభిషేకం చేసుకొని 45 మినిట్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి అన్నమాట ఆ 2005లో అంటే ఇంత టైం ఉంటుంది అట్లా అది 45 మినిట్స్ అంతే 45 నిమిషాలే 45 నిమిషాలు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి శనీశ్వరుడు అండి ఇది సీక్రెట్ లాకర్ అప్పట్లో మనకి లాకర్ లేవు కదా ఇప్పుడంటే మనకి బ్యాంకులో ఉంటుంది ఇది వచ్చి ఇట్టలోయ ఇట్టలోయ ఉంటుంది అనమాట ఇట్ట సొరంగం ఉంటుంది లోపల ఆ ఎత్తి నుంచి ఈ ఎత్తి వరకు లైట్లు ఆఫ్ చేసి చిట్ట చీకటి అనమాట దీనికోసమే పెట్టాడు అనమాట చీకటి ఎందుకంటే అన్ని వేసేసి అప్పుడు నాణ్యం కానీ బంగారు అన్ని పెడేసి ఇలా పెడేస్తే సొరంగం ఉండిపోతుంది ఎవరు కనుక్కోలేరు కదా అందువల్ల ఆ ఎత్తి నుంచి ఎత్తి వరకు లైట్లు ఆఫ్ చేసి మనిషి కూడా ఇప్పుడు అంత చిట్ట చేయడం ఇప్పుడు 15 తిథులు అంటే 15 నక్షత్రాలు ఉందా 9 నవగ్రహాలు చెప్పండి ఇక్కడ సూర్యుడు ఇచ్చారమ్మా సూర్యుడు దక్షిణాయనం ఉత్తరాయణం చేంజ్ అయ్యేటప్పుడు 15 తిథులు అంటే 15 నక్షత్రాలు ఉందా 9 నవగ్రహాలు ఆ 9 నవగ్రహాలు ఉందా భగవంతుడు ఈ నవగ్రహాలలో ఫస్ట్ లైన్లో రైట్ సైడ్కు ఉన్న హోల్లో నుంచి చూసామంటే శివుడు కనిపిస్తాడండి సూర్యకిరణాలు పడతాయండి ఇందులో నుంచి నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా అలాగే శివుడు కూడా దర్శనమిచ్చాడండి వీడియో మిస్ అయింది ఈయన దక్షిణమూర్తి అండి అభయహస్త వెంకటేశ్వర స్వామి అండి గుడి చుట్టూ లోపల ఇలా విగ్రహాలు ఉన్నాయి చతుర్ముఖ బ్రహ్మ అండి గర్భగుడిలో దేవుడు ఇమేజెస్ అండి ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అండి ఇలా అలంకారంలో దర్శనమిచ్చారు లోపల గర్భగుడిలో ఫోటోలు తీయనియారండి మేము వెళ్ళిన రోజు కూడా అలంకారం చాలా బాగా చేశారండి కింద బ్రహ్మ మధ్యలో విష్ణువు పైన లింగాకారంలో శివుడు ఉన్నాడండి ఎక్కడా చూసి ఉండం ఈ శివలింగాన్ని
గుడి మల్లెం అంటారండి. ఇంతకుముందు పూర్వకాలం గుడి పల్లెం అని పేరు ఉన్నింది గ్రామానికి. గుడి మల్లెం అని పేరు ఉండటం వల్ల రాను ఆ టెంపుల్కి గుడి మల్లెంగా పేరు మార్చారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. వాతావరణం కూడా చాలా బాగుందండి. రోజు ప్రజలు ఎక్కువ సంఖ్యలోనే వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారంటండి. రెండు వేల 2600 నాటి ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయం ఉంది. ఏకశిలపై త్రిమూర్తులండి. బ్రహ్మ యక్షరూపంలో, విష్ణువు పరశురాముని అవతారంలో, శివుడు పురుషలింగాకారంలో స్వర్ణముఖి నదీ తీరమున వెలిసి ఉండటం వలన ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుందండి ఆ టెంపుల్. గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోను, గోపురం గజపుష్టి ఆకారంలో ఉండుట విశేషమండి. మూల విరాట్ భూమి ఉపరితలం నుండి 6 అడుగుల పల్లెంలో ఉండుట చేత గుడి పల్లెంగా కాలక్రమేణా గుడి మల్లెంగా మారిందండి. 60 సంవత్సరములకు ఒక పర్యాయము స్వర్ణముఖి తీర్థమండి. అంటే కాశీ నుంచి తీర్థము స్వామివారిని తాకుతాయని అక్కడ చెప్తున్నారు. 2005 డిసెంబర్ 4వ తేదీన ఈ విధమైన నదీ జలం స్వామివారిని అభిషేకించినదని చెప్తున్నారండి. ఉత్తరాయణం నుండి దక్షిణాయానికి మారే దిశలో సూర్యకిరణాలు మూల విరాట్ను తాకుతాయని చెప్తున్నారండి. ఈ ప్రాంగణంలో ఆనందవల్లి అంటే పార్వతీదేవి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు సూర్యభగవానుని ఆలయాలు శోభాయానంగా వెలిసి ఉన్నాయండి. భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా పేరొందుట చేత వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు సింగిల్ రోడ్ అండి. ఈ పక్క ఆ పక్క పంట పొలాలు చాలా పచ్చదనంగా ఎంతో బాగుంటాయి.